ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దరఖాస్తుల స్వీకార ప్రక్రియ చేస్తోంది ఒక్కో అప్లికేషన్ ఇరవై ఐదు వేలు ట్రైబల్స్ కావచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నాన్ ట్రైబ్స్కి వచ్చేసి అదర్స్కి యాభై వేల రూపాయలు దరఖాస్తు ప్రక్రియ చేస్తుంది సామాన్యుడు ఒకవేళ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరపున దరఖాస్తు చేసుకోవాలనుకుంటే సామాన్యుడికి ఆ వెసులుబాటు ఉందంటారా ఈ ఫీజు యాభై వేలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటే ఎన్నికల్లో పోటీ చేయగలుగుతారా మీరు చెప్పండి మీరే చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంత ఖరీదైన ఎన్నికలు ఇంకెక్కడ భారతదేశంలో లేవు మరి యాభై వేలు మనం అప్లికేషన్ వేసుకోలేని పరిస్థితి ఉంటే మంచివాళ్ళే నిజమైన మంచివాళ్ళు నేను డబ్బులు ఇవ్వలేకపోయింది సరే పోయిన ఎన్నికల్లో నేను పైసా పంచలేదు అయినా నాలుగు లక్షల పైన ఓట్లు వచ్చాయి సో ప్రజాస్వామ్యం బతికి ఉంది సార్ సామాన్యుడు మంచివాడు అంటే మంచి వాళ్ళు వచ్చి సహకరిస్తారు యాభై వేలు ఇది ఎందుకు పెట్టామంటే కొంతమంది దోతలు ఉంటారు ఇతర పార్టీ ఇతర పార్టీలు అడ్వాన్స్ బుకింగ్లు చేసి కొంతమందిని ఇటు పంపించి మీరు ఇక్కడ నుంచి నామినేషన్ లేండి అని చెప్పి ఇది ఒక బజారు ఎన్నికల సందర్భం దగ్గరికి వచ్చేటప్పటికి ఇట్లా దుకాణాలు చాలా మొదలెడతారు కాబట్టి అది కట్ చేయడానికి సీరియస్ కాంటెస్టెంట్ అయితేనే యాభై వేలు తగిలేసుకొని వస్తారు లేదు అడ్డగోలిగా ఎవడో చెప్పి కుట్రాయి ఇది జరిగే అటువంటి క్యాండిడేట్ అయితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు మేము అంతవరకు యాభై వేలు కూడా పెట్టుకోలేని పేద నిజాయితీ పరుడు ఉన్నాడు ఉన్నారు మాకు ఆ పేర్లు కూడా వస్తాయి మీకు ఆయన పెట్టుకోకపోతే మేము పెట్టుకుంటాం కానీ ఆ యాభై వేలు అనేది ఇట్స్ నామినల్ అమౌంట్ యాభై వేలు పెట్టుకోలేని వాడు రేపు ఎలక్షన్లో ఎట్లా తట్టుకుంటారు అనేది ఒక ప్రశ్న కూడా రావచ్చు కానీ మంచి మనిషి మంచి వ్యక్తి మంచి పేరు ఉన్నారు అటువంటి వాళ్ళు ఉన్నారు మనకి సమాజంలో వాళ్ళ పేరు మీద ఎన్నికలు గెలిచే ప్రసక్తి ఉంది అని మాకు ఏమన్నా సర్వేలో వచ్చేస్తే వీ విల్ కాంట్రిబ్యూట్ ఇచ్చుకొని మేము నిలబెట్టు మీరు ఎప్పుడు చెప్తుంటారు ఖమ్మం జిల్లా అంటే కాంగ్రెస్ జిల్లా అని కానీ ఈసారి రాబోయే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఖచ్చితంగా ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ జిల్లా కాబోతుందంటూ కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్నారు ఖచ్చితంగా పదికి పది స్థానాల్లో ఈసారి మావే అంటూ కూడా కారు పార్టీ నేతలు చెప్తున్నారు ఏం చెప్తారు మిగతావన్నీ ఓడిపోయి ఇక్కడ గెలుస్తారు అనుకుంటున్నారా ఎన్నిసార్లు ఎన్ని ఎన్నికల నుంచి ఇదే డైలాగులు కొట్టారు అవ్వలేదు కదా పోయింది సార్ నా మీద కూడా వాళ్ళు ఒక ఒక కోటి వంద కోట్ నూట ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెట్టారు పాపం కానీ పోన్లే నా స్టాండర్డ్ అన్న పెట్టారు కనీసం నూట ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెట్టుకొని అడ్రస్ లేని గెతి బతు బతుకు బతికారు నాకు నాలుగు లక్షల పైన ప్రజలు నమ్మకంతో ఓటేశారు నా గురించి కాదు కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న కత్తులు లాంటి కార్యకర్తలు పనిచేశారు డబ్బే ప్రధానము కాదు అనేది కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో రుజువు చేశాం మేము ఇక ముందు కూడా చేయబోతాం డబ్బులుండి గెలిచే వాళ్ళు వాళ్ళైతే ఓ బిజినెస్ వాళ్ళందరూ ఈ పార్టీకి పార్లమెంట్లో కూర్చొని ఉండేవాళ్ళు అది అయ్యే పని కాదు సో సీ ఇవన్నీ కొత్త కొత్తగా దారులు మారుస్తూ ఉంటారు మంచి వాళ్ళని కాపాడుకుంటారు అనేది కార్యకర్త కార్యకర్తల మనోభావాల్ని దాటి పిచ్చి వేషాలు వేస్తే నాయకులు ఇండ్లపైకి వెళ్ళే పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి గమనించి అసలైన ప్రజాస్వామ్యం పార్టీలో కూడా ఉండాలనేది అమలు చేసుకుంటే మర్యాద ఉంది ఫైనల్ క్వశ్చన్ మేడం ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఖమ్మం నియోజకవర్గంలో చాలా హై పొలిటికల్ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ వస్తుంది ఒకవైపు ఆయనను ఓడగొట్టేందుకు ప్రతిపక్షాలు అన్నీ ఏకమవుతాయి అవసరమైతే అనేది సార్ పువ్వాడాజే గ్యారంటీగా ఓడిపోతున్నాడు అడ్వాన్స్ బుకింగ్ బెట్టింగ్ జరుగుతోంది మాట మేడం మూడు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చాం ఖమ్మంని హైదరాబాద్ స్థాయిలో డెవలప్ చేసాం ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి నగరంగా హైదరాబాద్ ఉంటే రాష్ట్రంలో అత్యున్నతమైన పట్టణంగా ఖమ్మం డెవలప్ అయింది మూడు వేల కోట్లు తీసుకొచ్చాం అధునాతనమైన బ్రిడ్జ్ తీసుకొచ్చాం మున్నేరు కూడా నూట ఎనభై కోట్లతో బ్రిడ్జ్ అండి వీళ్ళు ఏం బ్రిడ్జిలు వీళ్ళు నడిచేరు ఎల్లి తిరిగే రోడ్లు వేసింది మేము దా వాళ్ళు కార్లు కారు గుర్తు వాహనాలు తిరిగేది వేసిన రైల్వే బ్రిడ్జిలు మేము ఏం మాట్లాడుతున్నారు అక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి గార్ల వరకు ఆల్ రైల్వే స్టేషన్స్ ప్లాట్ఫామ్స్ ఓవర్ బ్రిడ్జ్ అండర్ బ్రిడ్జ్ డెవలప్ చేసింది మేము ఏం సొళ్ళు కబుర్లు చెప్తున్నారు కోతులు గుట్ట ఇవన్నీ దోసుకొని జేసీబీలాడు నడుస్తూ సామాన్యుల మీద జైలుకే కేసులు పెట్టి అక్రమంగా పోలీసులతో మమ్మల్ని దాడి చేపించి నేను ఊరికొస్తానంటే సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్లో అమలు చేసి అంత పెరక పండు భయపడిపోయి ఇళ్లల్లో కూర్చొని పోలీస్ సిబ్బందులు ముందు వెనక పెట్టుకొని ఉన్నాడు సామాన్య ప్రజల్లో నడవలేని హీ హీరో జీరో గెలిచేది మేమే ఫైనల్గా కాంగ్రెస్ అజయ్ ఓడిపోతాడు పువ్వాడ అజయ్ విల్ లూజ్ ఎందుకంటే ఆయన అంత దౌర్భాగ్యంగా బతుకు బతికాడు ఎంత మోసాలు చేసి అరాచకాలు చేశాడు హీ విల్ లూజ్ దిస్ ఎలక్షన్ ఎందుకు మేడం మీ ఇద్దరి మధ్య చాలా అవినాభావ సంబంధం ఉందని విన్నాము మొదటి నుంచి కూడా పువ్వాడ అజయ్ మీకు ఒక మంచి సన్నిహితమైనటువంటి వాతావరణం ఉండేది కానీ ఎందుకు వ్యక్తిగతంగా పదే పదే పువ్వాడ అజయ్ కుమార్ అంటే మీరు కూడా గతంలో కూడా ఒంటి కన్ను శివరాజన్ కావచ్చు ఇతరత్ర అనేక వ్యక్తిగతంగా కూడా మీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చాలా మంది ఆయనపై చాలా కీలకమైనటువంటి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఒక స్థాయిలో పూర్తి స్థాయిలో విమర్శించారు వ్యక్తిగతమైనటువంటి దాడులు కూడా జరిగాయి నిజంగా అలాంటి విమర్శలు ఎందుకు చేయాల్సి వస్తుంది మంత్రి వ్యక్తిగతంగా అందరి మీద దాడులు చేపిస్తారు కాబట్టి అధికార మదంతో ఊగుతూ తూగుతూ తిరుగుతున్నాడు ఆయన ఎవరికి సన్నిధుడు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరితో అన్నారా అడగమానండి ఎవరికైనా డబ్బేనా దేవుడు అని చెప్పి పూజించుకుంటే ఈ నాయకుడు ప్రజల్ని నువ్వు పక్కన పెట్టి ప్రకృతిని నాశనం చేసి ఆ కొండలు గుట్టలు తవ్వి నువ్వు దోసుకుంటు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఆస్తులు నువ్వు తినే ప్రతి అన్నం మెతుకు నేను పెట్టిన భిక్షం మమతా కాలేజీకి పర్మిషన్లు ఇచ్చింది నేను ఆ రోజుల్లో నేనుండి వాళ్ళ తండ్రి వచ్చి అడిగితే రాష్ట్రంలో పిల్లలు ఒక వయసు దాటి వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ చదువుకుంటున్నారు తల్లితండ్రులకు దూరం అవుతున్నారని ఫస్ట్ మెడికల్ కాలేజెస్ ఎన్టీ రామారావు గారి హయాంలో ఏర్పాటు చేసి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన దాన్ని నేను ఆయనే బహిరంగ సభలో చెప్పారు నాలుగనాలు కూడా తీసుకోకుండా ఆమె మాకు ఈ కాలేజ్ పర్మిషన్ ఇచ్చిందని దాని తర్వాత ఆయన ఏం చేశాడో అడగండి ఆ పార్ట్నర్సు వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు నా నరకం అనుభవించిన వాళ్ళు ఇట్లా నాన్సెన్స్ చేసేవాళ్ళు ఈ పప్పులు ఎక్కువ రోజులు ఉడకం నా లక్ష్యం అదే ఇటువంటి దుర్మార్గుల్ని రాజకీయాల నుంచి దూరం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీకి యాభై ఏళ్ళు సమయం ఇచ్చాం కానీ మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు ఇది ఎంతవరకు సమాచారం వస్తుంటూ సీఎం కేసీఆర్ నేరుగా మీ పార్టీలను విమర్శించు యాభై ఏళ్ళలో చేయండి ఈ రాబోయే ఐదేళ్లలో ఏం చేస్తారంటూ సూటిగా ప్రశ్నిస్తుంది యాభై ఏళ్ళు చేయిందని సదువస్త ఉన్నమతి పోయినట్టుంది పాపం గత నువ్వు నిలబడి ఉండేది ఏ భూమి మీద నీకే స్వాతంత్రం అందజేసి మాట్లాడే హక్కు అధికారం కలిగించి రాజ్యాంగ భవిష్యత్తు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ నీకు యాభై ఏళ్ళు ఏమైందో నీకు ఇంకా తెలియదా ఈ దేశంలో ఈ దేశం ఇవాళ చంద్రాయన్ ఇవాళ రేపు ల్యాండింగ్ అవుతుంది ఆ చంద్రాయన్ పునాది లేచింది కాంగ్రెస్ పార్టీరా వీళ్ళకి చదువు లేక అదే వచ్చింది దొంగ సర్టిఫికెట్లు తీసుకొని చదువుకున్నాము దేశ ప్రధానమంత్రులు పార్లమెంట్లకు వచ్చి చెప్పి కర్మ దౌర్భాగ్యం భారతదేశానికి అందుకే ఇవాళ రోజు మళ్ళీ కాంగ్రెస్ వచ్చి మళ్ళీ ప్రజలకు పది సౌకర్యాలు ఒక ఆ రేషన్ కార్డు దేనికయ్యా రేషన్ కార్డు ఇవాళ పురుగులు పట్టిన బియ్యం కోసం అంతకంటే మిగతా పచ్చదార నూనె పసుపు అన్నీ మాయమైపోయినాయి రేట్లు పెరిగిపోయినాయి గ్యాస్ సిలిండర్ అయ్యి ఆడవాళ్ళు కన్నీరు అని చెప్పిన ప్రధానమంత్రి ఇప్పుడు మేము ఆ బిల్లు చూస్తే కన్నీరు వచ్చే పరిస్థితి ఉంది ఇవన్నీ మీరు చేసినట్వే అవును బుజ్జి యాభై ఏళ్లలో మేము ఇట్లా ఏదో పనులు చేయలేదు ఈ చేసిన తొమ్మిది సంవత్సరాల్లో మీరు చేసిన ఘనకార్యాలకి మేము మ్యాచ్ కాలే మేము పేదవాళ్ళకి మీరు చెప్పే రెండు బెడ్రూములు ఎక్కడ ఉన్నాయి బుజ్జి మేమేసిన సింగిల్ బెడ్రూమ్ యావత్ భారతదేశంలో కోట్లాది మంది తల మేము మేమిచ్చిన హక్కు అధికారం వామపక్ష పార్టీలకు సంబంధించి పొత్తు ఉండే అవకాశం ఉండబోతుంది ఏమైనా చర్చలు జరుగుతున్నాయా ఇప్పటికే సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు ఇద్దరు కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించిన నేతలు కావచ్చు మీకు కూడా మరితో అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఏమన్నా పొత్తులకు ఏమన్నా ఆ సమాలోచనలు ఏమన్నా ఉన్నాయా ఏమండి నాకు చాలా ఆశ్చర్యం నేను ఎప్పుడు కూడా అనుకుంటే దాన్ని కమ్యూనిస్ట్ పార్టీస్ ఉంటే దేశ భవిష్యత్తుకు మంచిది గెలిచినా ఓడినా వాళ్ళు రద్ధాంతాలు చేసినా ఒక సిద్ధాంతాలు పాటించిన వాళ్ళని అనుకుండేదాన్ని మరి ఇవాళ ఆ సిద్ధాంతాలు ఏమైపోయినాయి ఈ నాయకులు ఏమైపోయారు అందరూ అట్లా మా మార్చేసి మారిపోయి దేశం కోసం ఆలోచించే ఆలోచన ఎక్కడ నాకు కనపట్టలేదు కాంగ్రెస్ పార్టీ తప్పితే ఇవాళ్ళకి కూడా మేము ఏర్పాటు చేసే పాలసీసు ప్రచారాలు మీరు గమనిస్తే అట్టడుగునున్న నిరుపేదవాడు గురించి ఆలోచించాం చదువే నీకు హక్కు కూలి చేసేదానిక స్కూల్కి వెళ్ళకుండా కూలి చేసుకుంటున్నాం పిల్లలకని స్కూల్ ఏర్పాటు చేసేదానికి చదువు ఒక హక్కుగా మార్చిన చట్టం చిరునవ్వుతో రాహుల్ రాజీవ్ గాంధీ గారు సంతకం పెట్టి మా మహిళా లోకానికి మా జాతకాలు మార్చేసి ముప్పై మూడు శాతం ఇప్పుడు యాభై శాతం రాష్ట్రాల్లో మేము పోటీలు చేయగలుగుతున్నాం స్థానిక ఎన్నికల్లో ఈ విధంగా అంచెలంచెలుగా చరిత్ర మార్చేసి వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇవాళ అందరూ ఈ ఖమ్మం జిల్లా ఒకటే మీరు ఆదేశంగా తీసుకుంటే రింగ్ క్యాడర్ అందరు పిల్లలు సాఫ్ట్వేర్ ఐటీ ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఐటీ తీసుకొచ్చినప్పుడు అందరూ హేళన చేశారు ఈ నాయకులే ఇదిగో ఈ చదివేస్తే ఉన్నమతిపోయినోళ్ళు ఏంటి కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోతాయి తొక్కా పోతాయని అన్నీ చెప్పారు ప్రచారాలు అర్థం చేసుకోకుండా అవగాహన లేకుండా ఇవాళ ప్రతి ఒక్కరు మా పిల్లలు అమెరికాలో ఉన్నారు సాఫ్ట్వేర్ అని అంటే వాళ్ళకంటే గర్వంగా నాకుంది కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనత ఇదేనే మైనారిటీస్కి రిజర్వేషన్ ఇవ్వటమే కానీ ఎస్సీలు ఎస్టీలకి మేము తీసుకొచ్చి వాళ్ళని షెడ్యూల్ లిస్టులో ఏర్పాట్లు చేయటమే కానీ ఇవాళ ఖమ్మం జిల్లాలో ఐదు సీట్లలో ఎస్టీలు పోటీలు చేసి ఎమ్మెల్యేలు అయ్యి అసెంబ్లీ వరకు చేరగలుగుతారు రెండు సీట్లలో ఎస్సీలు చేరి అక్కడ చేరగలుగుతారు అంబేద్కర్ గారు కూడా ఊహించుకోలేరు ఖమ్మం జిల్లాలో ఇంత ప్రగతి జరుగుతుందని ఇవాళ మనం వాళ్ళకి అన్ని అవకాశాలు ఇస్తే ఎన్నికల్లో పోటీ చేసేది ముగ్గురో నలుగురో పార్టీ నుంచి ప్రతి పార్టీ నుంచి పది మందో యాభై మందో ఆశిస్తారు దట్ ఈజ్ అవర్ లెగసీ శాశ్వతంగా సాగుతూ పెరుగుతూ పోతుంది వీళ్ళు చేసినటువన్నీ తరుగుతూ తరుగుతూ పోతున్నాయి రెండు బెడ్రూమ్ల నుంచి నో బెడ్రూమ్లు వచ్చేసే బుజ్జి బంగారు తెలంగాణకు ఒంటి మీద బంగారం కరిగిపోయి అక్కడ రోడ్డు మీద అప్పులు చేసుకొని మేము బతుకుతున్నాం ఏసిన రోడ్లు బతుకులు బతుకులుగా కతుకులుగా మీరు చూస్తున్నారు ఈ జిల్లాకి నేను వచ్చినప్పుడు గోడసవారీ చేయాల్సిన అవసరం ఉండేది ఇవాళ కార్లు సర్మని అక్కడ వరకు చేరుతున్నాయి అది తొమ్మిదేళ్ళు నువ్వు చేసింది కాదు నాన్న ఇది యాభై ఏళ్లలో మేము ఊహించుకొని ఆ రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఎడ్ల పైన భారతదేశం మొదటి రాకెట్ పోయింది ఇవాళ చంద్రాయన్ అంటే యావత్ ప్రపంచం సల్యూట్ చేస్తారు తొమ్మిదేళ్ళలో ప్రధానమంత్రి గారు వేసిన పునాదులు కాదు తొమ్మిదేళ్ళలో కేసీఆర్కి ప్రచారం చేసుకున్న ఆడ పనికి లేదు కాబట్టి లెట్ దెమ్ నాట్ టాక్ నాన్ కొంచెం ఆలోచించి మాట్లాడమని